మీరు పార్ల ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన గిరిజన రిజర్వేషన్లు మైనారిటీ రిజర్వేషన్లు పెంపొందించడానికి నిర్దిష్ట కాలపరిమితి చెప్పండి. నిర్దిష్ట కాలపరిమితిలో మీరు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే మీకు ఏమి శిక్ష విధించాలో తెలంగాణ సమాజం దాన్ని కూడా స్పష్టతనివ్వండి. అంతే తప్ప నేను ఎన్నికల సభలలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన కాబట్టి నేను అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి నేను చేతులు కడిగేసుకున్నా. ఇక నా చేతులు ఏం లేదు, కేంద్రం చేతిలో ఉంది. కావాలంటే కేంద్రంతోని యుద్ధం చేద్దాం, యుద్ధం చేద్దామంటే మళ్ళీ నన్ను గెలిపించండి అని ఒక రాజకీయ ఎత్తుగడగా మీరు ముందుకు వస్తున్నారు తప్ప మీరు నిజంగా ఈ వెనకబడిన జాతులకు వర్గాల కోసం మేలు చేయడానికి మీ నిర్ణయం కనిపించడం లేదు. మీ నిర్ణయంలో నిజాయితీ కనిపించడం లేదు, మీ నిర్ణయంలో రాజకీయ స్వార్థం కనిపిస్తుంది. మీరు గతంలో మిషన్ భగీరథ ద్వారా 2018లో నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పినారు. మన్నటి అసెంబ్లీలో 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టకపోతే తెలంగాణ ప్రజల్ని ఓట్లు అడగనని చెప్పినారు కదా. నిన్న మీరు ప్రవేశపెట్టిన గిరిజన మైనారిటీ వర్గాల రిజర్వేషన్లు 2018 లోపల మీరు ఒకవేళ సాధించకపోతే మీరు ఓట్లు అడగరా తెలంగాణ సమాజానికి చెప్పండి. ఒకవేళ మీరు నిర్దిష్టంగా ఆ మాట తెలంగాణ సమాజానికి ఇవ్వలేదంటే మీరు ప్రవేశపెట్టిన బిల్లు రాజకీయ ఎత్తుగడగనే తెలంగాణ సమాజం భావిస్తుంది. కాబట్టి ఈరోజు అతి తెలివితేటలతో కూడుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తెలంగాణలో మేధావులు, విద్యార్థులు, గిరిజన సంఘాలు, దళిత సంఘాలు, బలహీన మైనారిటీ వర్గాలందరూ అప్రమత్తతతో ఉండాలి. కేసీఆర్ మళ్ళొక్కసారి మాయ మాటలతో, మసాలా మాటలతో ఇతరులను కించపరుస్తూనో లేకపోతే తాను చేసిన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసి రాజకీయ ప్రయోజనాన్ని పొందడానికి కొత్త ఎత్తుగడతోటి తెలంగాణ సమాజం ముందుకు వస్తుంది కాబట్టి మనందరం కూడా అప్రమత్తతతో ఉండాలి. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది విస్పష్టంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తక్షణమే పెంచి అమలు చేయాలి. అదేవిధంగా బీసీలలో ఉన్న ఏపీసీడీ కేటగిరీతో పాటు మైనారిటీ ఈ కేటగిరీకి మీరు పెంచుతా ఉన్న రిజర్వేషన్లను పెంచి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దాన్ని సాధించుకొని రావాలి. దానికి కూడా నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి. నిర్దిష్ట కాలపరిమితిలో మీరు అమలు చేయకపోతే విఫలం చెందిన ముఖ్యమంత్రిగా మీరు తెలంగాణ ప్రజల్ని ఓట్లు అడగొద్దు. వీటి పట్ల కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాలి.